అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీకి పయనమయ్యారు 9 మంది జేఏసీ సభ్యులు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో శాంతియుత మౌన ప్రదర్శన చేయనున్నారు. ఇప్పటివరకు అమరావతి ఉద్యమంపై జరిగిన దాడులపై ఢిల్లీ పెద్దలకు తెలియజేయడానికి ఢిల్లీ వెళుతున్నామన్నారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వంగవీటి రాధ, తెలుగు యువత రాష్ట నాయకులు బ్రహ్మం, ఆర్ఎ శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పి మల్లికార్జునరావు, ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు పెరుగోరు వెంకటేశ్వరరావు, పర్చూరి కిరణ్, రాంబాబు తదితరులున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటించాలి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధాని. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. జై అమరావతి. ఇక్కడి నుంచి అమరావతి పరిరక్షణ సమితి సభ్యులమైన మేము ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాం. రేపు అక్టోబర్ 2 అంటే ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు గాంధీ మహాత్ముని జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే అహింసా మార్గంలో మన భారతదేశానికి ప్రపంచం వల్ల గుర్తెరిగేలాగా అహింసా మార్గంలో మనకి స్వాతంత్రాన్ని సంపాదించి చేసి పెట్టాడో ఆయన మార్గంలోనే నేటికి కరెక్ట్ గా 289 రోజుల నుంచి మేము ఈ నిరసన దీక్షలు గాంధేయ మార్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న వాలి పోస్టర్ కూడా చించకుండా 29 గ్రామాలే కాకుండా రాష్ట్రంలోని ఈ అమరావతి మద్దతుదారులందరూ, అన్ని పార్టీ నాయకులు, అలానే అన్ని సంఘాల వారు, అన్ని ప్రాంతాల వారు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ 3 రాజధానులు, ఈ 3 ముక్కలాటలను తీసేసి మన రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతినే కొనసాగించాలని, ఆ ఘాటు దగ్గర మేము నిరసన కార్యక్రమం చేపడదామని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మొత్తంగా అహింసా మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారి మరి అక్టోబర్ 2 కార్యక్రమం ఏదైతే ఉందో అదే రోజున మరి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ఆంధ్రప్రదేశ్ నుంచి మరి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడాను అమరావతి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక ఆందోళనలు చేసి శాంతియుతంగా మరి అందరి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి మరి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు ఇచ్చున్నాయి. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి తీసుకొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒక నినాదంతో అమరావతి చేస్తున్న 289 రోజుల ఉద్యమాన్ని గుర్తెరిగి మరి 3 రాజధానులను ఉపసంహరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితి కనుక మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా మరి వారు ఇప్పటికైనా ఆ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని జగన్ గారు తనను పునరాలోచించాలని విజ్ఞప్తి.